వర్షాలు వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు, జరిగిన నష్టం, వరద సహాయక కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకుంటున్నారు. సమీక్ష అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం బయలుదేరబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను రేవంత్ రెడ్డి పరిశీలించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన జోరు వానకు మొత్తం 15 మంది మరణించారు, మరో 5 గల్లంతయ్యారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కాకరవాయిలో అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు, జరిగిన నష్టం, వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకుంటున్నారు. సమీక్ష అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం బయలుదేరబోతున్నారు సీఎం. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను రేవంత్ రెడ్డి పరిశీలించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, రాష్ట్రంలో 2 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, ఊర్లు ఏర్లై పారుతున్న పరిస్థితి. వీటన్నింటి పరిస్థితులపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆయన రివ్యూ నిర్వహిస్తున్నారు. మంత్రులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏంటి, ఎలాంటి సహాయక చర్యలు చేయాలన్న దానిపైన ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండాలని చెప్పి ఆదేశించారు. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం ఖమ్మంలో 3 ఖమ్మంలోనే ఉన్నారు. వరంగల్లో సీతక్క, ఇలా మంత్రులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులపైన మరోసారి కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష అనంతరం ఆయన నేరుగా ఖమ్మం జిల్లాకు బయలుదేరి వెళ్ళబోతున్నారు. రోడ్డు మార్గంలో వెళ్తారు. ఖమ్మం, ముఖ్యంగా ఈ 2 కురుస్తున్న వర్షాలతో ఖమ్మం, వరంగల్, నల్గొండ 3 బాగా ఎఫెక్టెడ్గా ఉన్నాయి. దాంట్లో ఖమ్మం జిల్లా అన్నది అత్యంత ఎఫెక్టెడ్ జిల్లాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. అక్కడ వరద బాధిత ప్రాంతాలన్నీ కూడా ఆయన పరిశీలించబోతున్నారు. బాధితులకు కొంత భరోసా ఇవ్వబోతున్నారు. మొత్తానికి ఇప్పటికే పూర్తిగా రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా గ్రౌండ్లో ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ అధికారులు సెలవులను రద్దు చేసుకొని క్షేత్రస్థాయిలో ఉండాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనుకోండి, వారికి రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి వారికి కనీసం అంటే ఆహారము, తిండి ఇలాంటి అన్నీ సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ వరదలతో అకాలంగా వచ్చిన ఈ వరదలతో కొంత పశు నష్టము, అదేవిధంగా ఆస్తి నష్టం భారీగా జరిగినట్టుగా ప్రాథమికంగా అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపుగా ఈ 2 కురుస్తున్న ఈ వర్షాలతో దాదాపు 1,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా అయితే అధికారులు అంటున్నారు. ఇది పూర్తి స్థాయిలో ఇంకా లెక్కలేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ఈరోజు నుంచి ఇంకా 24 గంటల పాటు కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా పూర్తిగా అప్రమత్తంగా ఉండేందుకు ప్రభుత్వం అయితే పూర్తి ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడికక్కడ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలి. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగానే వారికి కావాల్సిన సహాయ సహకారాలు, కొన్ని చోట్ల వాగుల్లో చిక్కుకుపోయిన ప్రజలను బయటకు తీసేందుకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వారికి కావాల్సిన సహాయక చర్యల్లో పాల్గొనేందుకు హెలికాప్టర్ను పంపించేందుకు కూడా ప్రభుత్వం పూర్తి సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం నుంచి నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా ఇద్దరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులపైన వారిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అండదండలు ఉంటాయని చెప్పి కూడా వాళ్ళు హామీ ఇచ్చిన పరిస్థితుల్లో ఏదైతే ఆర్మీ హెలికాప్టర్ను పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్టుగా తెలుస్తుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని కూడా పంపించేందుకు కేంద్రం కూడా సన్నద్ధంగా ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో సమీక్షించబోతున్నారు. అధికారులను హై అలర్ట్గా ఉండేందుకు ఆదేశాలు ఇవ్వబోతున్నారు. ఝాన్సీ,
అలాగే పలు గ్రామాల్లో మనం చూసుకుంటే కొండల్ చాలా మంది గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, తమకు సహాయక కార్యక్రమాలు అందట్లేదని. అధికారులంతా కూడా ఎంత వేడుకున్నా సరే వారు రెస్పాండ్ కావట్లేదని కూడా వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా ప్రధానంగా ఫోకస్ చేసి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందా ముఖ్యమంత్రి? ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఇది వరదలు వర్షం అనేది విపత్తుకు సంబంధించిన అంశం కాబట్టి కొంత దయనీయ పరిస్థితుల్లో ప్రజలైతే ఉన్నారు. ఎక్కడికక్కడ రోడ్డు మార్గం కట్ అయిపోయిన నేపథ్యంలో వారికి సహాయక చర్యల్లో కూడా కొంత ఆలస్యం జాప్యం జరుగుతున్నమాట వాస్తవంగా ఉంది. వీటన్నింటిగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించబోతున్నారు. అంటే ఎన్ని గంటల ప్రాంతంలో ఖమ్మంకి బయలుదేరబోతున్నారు తెలంగాణ మధ్యలో ఫోన్ కట్ అయినట్టుంది.